బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా గ్రాండ్గా స్టార్ట్ అవబోతున్నాయి. ఇక ఇందులో భాగంగా అప్పుడప్పుడు బిగ్ బాస్ స్టేజ్ మీదకి మూవీ ప్రమోషన్స్ కోసం వస్తూ ఉంటారు. ఇక ఈ తరహాల్లోనే స్వాగ్ మూవీ నుంచి శ్రీ విష్ణు అలాగే రీతు వర్మ బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చారు. అయితే మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని మీకు పరిచయం చేస్తాను అంటూ, యా సార్ తప్పకుండా అంటూ మన టీవీ ద్వారా వీళ్ళందరినీ కలిసి కూడా హౌస్లో ఉన్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొడతారు, అలాగే కేకలు వేస్తారు. ఇక ఫస్ట్ నిఖిల్, నీకు పరిచయం చేస్తానంటూ నాగార్జున గారు అంటే, నిఖిల్ నాకు తెలుసు సార్, ఎందుకంటే లాస్ట్ టైం నేనే తనకి అవార్డు ఇచ్చాను అంటే, ఇక నిఖిల్ కూడా కలగజేసుకుని అవును సార్ నాకు సార్ చేతుల మీదుగానే అవార్డు వచ్చింది లాస్ట్ ఇయర్ అని చెప్పడంతో, అయితే నేను పరిచయం చేయనక్కర్లేదన్నమాట, మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందంటూ హోస్ట్ నాగార్జున గారు మాట్లాడారు. ఇక నిఖిల్ గురించి ఏం చెప్పను, శ్రీ విష్ణు గేమ్ అంటే చాలా బాగా ఆడతాడు, అంతేకాదు తన తోటి కంటెస్టెంట్స్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు, చాలా ప్రేమగా మాట్లాడతాడు, ఈ సీజన్ విన్నర్ అయ్యే క్వాలిటీస్ కూడా ఇతనికి చాలా ఉన్నాయని చెప్పి, కానీ లోపల ఉన్న హౌస్మేట్స్ మాత్రం అంటూ ఉంటారు అప్పుడప్పుడు ఆయనకి అపరిచితుడు అని వస్తూ ఉంటాడు అని, అతని ఆటని అప్పుడే కోల్పోతూ ఉంటాడు, అప్పుడే మళ్ళీ పికప్ అవుతూ ఉంటాడు అని. అంటే ఇక శ్రీ విష్ణు నిఖిల్ ముందే పరిచయం ఉన్నాడు కాబట్టి నిఖిల్కైతే చిన్న సజెషన్ ఇచ్చాడు, మిత్రమా నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావో, నువ్వు ఏదైతే సాధిద్దాం అనుకుంటున్నావో అది ఖచ్చితంగా సాధ్యం చేసి చూపించాలి, నువ్వు లోపలికి వెళ్ళింది విన్నర్ అవ్వడానికి, మీ అందరిలో ఒకరు ఖచ్చితంగా విన్నర్ ఉంటారు, ఆ విన్నర్ నువ్వే కావాలని నేను పర్సనల్గా కోరుకుంటున్నాను, ఎందుకంటే నీకు నాకు అంత మంచి బాండింగ్ ఉందంటే తప్పకుండా అంటూ థ్యాంక్ యూ సో మచ్ అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్. ఇక ఆ తర్వాత హౌస్లో ఉన్న ఒక్కొక్క కంటెస్టెంట్స్ గురించి కూడా నాగార్జున గారు పరిచయం చేస్తూ, చివరిగా బాయ్ చెప్పేసేయండి అంటూ స్వాగ్ మూవీ ట్రైలర్లు వేసి హౌస్లో ఉన్న వారికి చూపించి, స్వాగ్ మూవీ మీరందరూ బిగ్ బాస్ నుంచి బయటికి వచ్చాక ఖచ్చితంగా చూడాలి అంటే సరే అంటూ కేకలు పెట్టారు. మరి మొత్తంగా వచ్చిన ప్రతి ఒక్క విఐపి కూడా నిఖిల్ని పొగడం చాలా ఆశ్చర్యంగా ఉందనే చెప్పాలి. గత సీజన్లో ఎవరైతే విన్నర్గా నిలుస్తారో వాళ్ళనే హోస్ట్గా నాగార్జున హైప్ చేసేవారు. ఇక అలాగే ఈ సీజన్లో కూడా నిఖిల్ విన్నర్ అవుతాడని తెలుసు కాబట్టి విన్నర్ని హైప్ చేయడానికి చూస్తున్నారా, లేదంటే నిజంగానే నిఖిల్ గేమ్ నచ్చి నాగార్జున గారు అందరికీ నిఖిల్ని పరిచయం చేస్తున్నారా అనేది మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.